ఏపీపై నాన్ స్టాప్ చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై మరింత సమయం పడుతుందని తేల్చేసింది. ఇవాళ కేంద్ర కేబినెట్ కూడా టీ ఇష్యూపైనే ఫోకస్ చేయనుంది. సోనియా మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని టీ కాంగ్ ఎంపీలపై సీమాంధ్ర నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని జలియన్ వాలాబాగ్ తో పోల్చిన రైల్వే అదనపు డీజీపై చిదంబరానికి టీఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. డైలీ సీరియల్లా సాగుతున్న తెలంగాణ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. క్లిష్టమైన ఈ సమస్యకు పరిష్కారం అంత త్వరగా లభించదని ఏఐసీసీ వర్గాలు వ్యాఖ్యానించాయి. సంప్రదింపుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. హైకమాండ్తో తాడోపేడో తేల్చుకునేందుకు నాన్ స్టాప్ మంత్రాంగం సాగిస్తున్న టీ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల ఆమోదానికి పెద్దగా ఒత్తిడి చేయలేదని సమాచారం. నిన్న స్పీకర్ మీరాకుమార్తో భేటీ అయిన నేతలు ఇబ్బందికర పరిస్థితి ఉందని, రాజీనామాల ఆమోదంలో జాప్యం చేయకూడదని మాత్రమే చెప్పినట్లు సమాచారం. విషయం తన దృష్టిలో ఉందని స్పీకర్ వారితో ముక్తసరిగా చెప్పినట్లు తెలుస్తోంది. టీ కాంగ్రెస్ ఎంపీల తీరుపై సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు మండిపడుతున్నారు. రైల్ రోకోలో పాల్గొంటామన్న వారి ప్రకటనను తప్పుపట్టారు. పార్టీ ఇచ్చిన మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఆజాద్ సహా పలువురు పార్టీ పెద్దలతో చర్చించేందుకు గాది వెంకటరెడ్డితో కలిసి జేసీ ఢిల్లీ వచ్చారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఒప్పందాలన్నీ అమలైన తరుణంలో రాష్ట్ర విభజనలో అర్థం లేదని గాదే అన్నారు. అయ్యా మాకు డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ లేదని వాళ్ళు నొప్పుకుని వాళ్ళే అంటలేదు. సిక్స్త్ ఎన్జిఓ అంటున్నారు, సిక్స్త్ ఎన్జిఓ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్డ్. సిక్స్ పాయింట్ ఫార్ములా అన్నారు, సిక్స్ పాయింట్ ఫార్ములా ఫుల్ఫిల్డ్. జెంట్లమెన్ అగ్రిమెంట్ అని ఎక్సెప్ట్ ఎప్పుడు చేపిస్తుంది తప్పితే అది వాళ్ళతో వెళ్ళడం వాళ్ళు ఎప్పుడు చేపిస్తుంది లేదు. అందులో వేరియస్ కేటగిరీస్ కింద వచ్చింది కానీ సిక్స్ పాయింట్ ఫార్ములా మెయిన్ ఏ ఉన్నాయంటే 60-40 రేషియో వస్తున్నాం. అంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే మిత్రుడు, లేకపోతే ద్రోహ. ఆ ద్రోహ అంటే ఏమిటో అర్థం కాదంటే తెలంగాణ వాళ్ళు మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తీకరించవచ్చు, ఇతరులు మాత్రం ఏమాత్రం కూడా వ్యక్తీకరించడానికి వీలేదు. అదే ద్రోహం అనుకుంటే మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చిన అదనపు డీజీ హుడా వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి చిదంబరానికి టీ కాంగ్ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. బ్రిటిష్ కాలం నాటి నియంతృత్వ పోకడలు కొనసాగిస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు.